శ్రీ శ్రీగురుక్షో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ గంధర్వ వివాహం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నని అడుగుతున్నారు సందేహంగా ఈ గంధర్వ వివాహాలు అనే దానికి వస్తే పేర్లోనే గంధర్వం అనేది ఉంది ఏంటంటే ఈ గంధర్వులు అసలు వీళ్ళు వివాహాన్ని ఏంది సంబంధం ఏంటంటే మీరు వివాహ ప్రక్రియలో కొన్ని గంధర్వ వివాహాలను ఎందుకంటామంటే ఇప్పుడు కాలంలో గంధర్వివాహం అంటే ప్రేమ పెళ్ళిళ్ళు అనేది గంధర్ వివాహాలు ఇప్పుడు కాలంలో ఇంకోటి ఏంటంటే గంధర్వ వివాహం అనేది కొన్ని మరి వాటితో మనం చేసుకుంటామా అంటే తొమ్మిది రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి అందులో మాకు కూడా చెప్పబడుతున్నాయి గంధర్వ వివాహం నిజంగా ఉంటుందా అంటే ఇప్పుడు కాలంలో చేస్తున్నారా అని అంటే చేస్తున్నారు గంధర్ వివాహం కూడా ఎట్లా చేస్తున్నారు నేనంటే గంధర్వ వివాహం అనేటువంటిది ఏంటంటే వివాహంలో వరుడు ఆవిడ కుడి భుజం మీద అంటే చెయ్యి వేసి గంధర్వులకు సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము చెప్తూ ఫలప్రధానాలు కానీ లేతే ఆ మంత్రం చెబుతూ మా యొక్క మొదటి స్పర్శ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందయ్యా ఇది అని అంటే ఎప్పుడైతే అక్కడ వాళ్ళు కొంతమంది ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు వివాహ సమయంలో కొంతమంది కొంతమంది వివాహానంతరం ముహూర్తాలు పెట్టుకుంటారు కార్యానికి రోజులు ఆ రోజైనా కూడా గంధర్వుల యొక్క మంత్రం చెప్పి చేస్తారు అసలు వివాహాల్లో అలానే ఉందా ఇంకా ఏవైనా ఉన్నాయా అంటే వివాహాలు అనేది మంత్రయుక్తంగా చెప్తే అందులో క్రి అంటే క్రియాప్రయుక్తంగా అనుకున్నట్లయితే గంధర్ వివాహాలు ఏంటంటే ఉంగరం పెట్టుకోవటం కానీ అది శాస్త్రధర్మం కాదు ఎందుకంటే ఉంగరం పెట్టుకోవటం అంటే ఎప్పుడు చేస్తామండి అసలు ఉంగరం పెట్టడం అల్లుడికి ఎప్పుడు ఉంగరం పెడతాము పెళ్లి సమయంలో పెడతాం కానీ ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నాము పెళ్ళికి ముందరే ఎంగేజ్మెంట్ రింగ్ అని మనము చెప్తున్నాం ఎంగేజ్మెంట్ రింగ్ ఏంటి అసలు మన పాశ్చాత్యులమా మనకు సాంప్రదాయము ఆచారాలు వ్యవహారాలు అనేక ఉన్నాయి మనకి మన ఆచారాల్లో ఉంగరం పెట్టుకొని వివాహం చేసుకోవటం అనేటువంటిది లేదు ఇప్పటి కాలంలో మాత్రం ఉంగరాలు పెట్టుకొని కేకులు కట్ చేసి ఎంగేజ్మెంట్ రోజు ఎంత హడావిడి చేస్తూ ఉన్నారు దాన్ని గంధర్ వివాహం అని వాళ్ళ కాలంలో జరుగుతుంది అదే గంధర్వ వివాహం అంటారు కానీ అలా చేయకూడదు ఉంగరాలు అనేటువంటి పెట్టుకునే సంస్కారం మనకు లేదు కాబట్టి వివాహాలు అనేటువంటి సమయంలో మాత్రమే ఉంగరాలు పెట్టుకుంటాము అదే అబ్బాయికి బటువుగా ఇస్తాం అమ్మాయికి ప్రధాన పొంగరంగా ఇస్తాం అంటే అవి కూడా ఎందుకంటే వాళ్ళ గుర్తులుగా ఉంటాయి ఇది గంధర్వ వివాహాలు అనేటువంటివి ఆవాహన మంత్రాదుల్లో వాళ్ళ యొక్క మొదలు వరుడి యొక్క ఎప్పుడైతే ముహూర్తం సమయం అవుతుందో సమయానికి కళ్ళు తెరిచి చూసి ఎదురెదురు కళ్ళు పెట్టుకుంటారో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అట్లాగే తన యొక్క స్పర్శాజ్ఞానంతో కొన్ని మంత్రాలతో ఉద్దీపనం చేసి ఆ హృదయాన్ని ఆ గంధర్వ వివాహంగా మంత్ర మంత్రశాస్త్రంలో మనకు చెప్పబడుతుంది ప్రక్రియలో మాత్రం ఉంగరాలు ధరించటం అట్లానే మెళ్ళలో దండలు వేయటం ఇవన్నీ కూడా గంధర్వ ప్రక్రియ వివాహాలని చెప్పి మనకు జరుగుతున్నాయి ఈ గంధర్వ వివాహాలు అనేటువంటివి మన కాలంలో ఇప్పటి కాలంలో అంగరాలు వద్దన్నా కూడా పెట్టుకునే వాళ్ళు అధికమైపోయినారు కాబట్టి గంధర్ వివాహం అనేది కూడా ఒక రకమైన వివాహం ఉంది తొమ్మిది రకాల వివాహాల్లో గంధర్ వివాహం ఒకరొకటి కాబట్టి ఇది చేసుకోవచ్చా అంటే మనకు కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఈ యొక్క ఆచారం ఉంది కాబట్టి ఎప్పుడు చేస్తా ఉంటే వివాహంలో మాత్రం పనికి వస్తుంది వివాహం కాకుండా ముందులైన ఎంగేజ్మెంట్ మార్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి వివాహంలో మాత్రం ఉంగరాలు మార్చుకోవటం వల్ల దండలు మార్చుకోవటం వల్ల గందర వివాహం చెప్పబడుతుంది శ్రీమాత్రే నమహరి ఓ